ఎందుకు ఈ తలనొప్పి అని అనుకోవాలి ఇమీడియట్ గా వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోవాలి అనేది కానీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనకబడుతుంది వైఎస్ఆర్సీపీ అంటే లోపం ఎక్కడుందనుకోవాలి పార్టీలో నిజంగా సమన్వయం లేదు అనే సంకేతం ప్రజలకు వెళ్ళట్లేదా ప్రతిపక్షాలకి ఇది ఒక అనువుగా మారట్లేదా ప్రతిపక్షాలు ఎక్కడ కలిసి ఉన్నాయి సార్ ప్రతిపక్షాలు మీలో మీరు కొట్టుకుంటుంటే ప్రతిపక్షాలకు ఆనందమే కదా ప్రతిపక్షాలకు హ్యాపీగా మేమెవ్వరం కొట్టుకుంటలేదండి ఎవరో కొట్టుకునే పరిస్థితి రాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేయడంలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు పార్టీని పార్టీ కార్యకర్తలను కూడా కొంచెం దృష్టి పెట్టి ఈ వ్యవహారాలన్నీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెచ్చుకుని మీరు క్రమశిక్షణగా సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ అండి వాళ్ళను కూడా మర్చిపోయారు వాళ్ళని మర్చిపోకూడదు ఆళ్లే ముఖ్యం పార్టీకి మీరు పెట్టిన నవరత్నాలని గడప తీసుకెళ్ళింది సెకండ్ క్యాడర్ అయినటువంటి మాలాంటి వాళ్ళం గడప గడపగా తీసుకెళ్లమంటే నట్టింట్లోకి తీసుకెళ్లాం బెడ్రూముల్లోకి తీసుకెళ్లాం ఇవాళ పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి ఇవాళ నాయకులకు ప్రిఫరెన్స్ ఇవ్వబట్టే ఈ నాయకులు వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళని తెచ్చుకుని వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళని తెచ్చుకుని టీడీపీ వాళ్ళని తెచ్చుకుని వాళ్ళకు పదవులు ఇంకోటి ఇంకోటి అని ఇలాంటి నాటకాలు వేస్తున్నారు మీరు కార్యకర్తల్లో బలంగా ఉన్నారు ప్రజల్లో బలంగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలని తయారు చేసుకోండి నవరత్నాలు ఇంటింటికి తీసుకెళ్ళమని ఆ రోజు మీరు చెప్పారు తీసుకెళ్ళింది మేము ఇవాళ ఆ నవరత్నాలు అమలు చేసేది గ్రామ వాలంటీర్లు కలెక్టర్లకు చెప్పారు మీరు ఏమని అయ్యా మా కార్యకర్తలని మా మా నాయకులు ఎమ్మెల్యేలు చెప్పినా కానీ మీరు తప్పు అయితే చేయొద్దని నవ్వుతూ పలకరించమని గ్రామ వాలంటీర్లకు కూడా చెప్పాలిగా సెకండ్ క్యాటర్ అయినటువంటి డివిజన్ సై వైడ్గా ఉన్నటువంటి గ్రామ వైడ్గా ఉన్న వాళ్ళు కూడా చెప్పాలిగా మీరు వాళ్ళందరినీ కూడా నవరత్నాలు మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళండి వచ్చిందా రాలేదో కనుక్కోండి మీరు మరి ఈ గ్రామ వాలంటీర్ల మీద అజమస్ చేసి పార్టీ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని చెప్పాలి ఇన్ఛార్జీలు కూడా సరైన వాళ్ళు ఇదే ఇదే పరిస్థితి వస్తుంది మాకు కూడా కొంచెం బాధగానే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పథకాలు మీరు లేకోకుండా కూడా అభివృద్ధి చేస్తూ కూడా ఎక్కడి నుంచి తెచ్చి చేస్తున్నారో తెలియట్లేదు కానీ అభివృద్ధి ఒక లెక్క అయితే ఈ అభివృద్ధిని చంద్రబాబు పావలా ఇచ్చి రూపాయి పావల అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు మనకు మీడియా అడ్వర్టైజ్మెంట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఫ్యాక్షన్ 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 అని చెప్పి మొన్న తిడతుంది అప్పనిసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కోపం ఉంటే ఇవాళ మచిలీపట్నంలో ఒక వైఎస్ఆర్ పార్టీ కార్మికుడు చచ్చిపోతాడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంత సీనియర్ ఇంపార్టెంట్ ఓ మంత్రి గారు అనుచరును చంపుతారా నిన్న మా మంత్రి వెల్లంపల్లిని కాలుతో తంతారా చెప్పండి ఒక అనంతపురం ఒక కర్నూలు జిల్లాలో నాగ నాగేంద్ర మన నాగిరెడ్డి వాళ్ళ ప్రసాద్ రెడ్డి వాళ్ళు ఏం అరెస్ట్ సార్ అది అరెస్ట్ చేస్తే బీసీల మీద దాడి అంటారు బీసీలు హచ్చిల్ చేయొచ్చు వ్యక్తి బీసీఏ కదా అదే బీసీలు బీసీలు హచ్చిల్ చేయొచ్చు ప్రీ ప్రీప్లాన్డ్గా ప్లాన్ ఇవ్వచ్చు నేను చూసుకుంటానని చెప్పొచ్చు చచ్చిపోయింది బీసీ బీసీని అరెస్ట్ చేస్తే ఈ విధంగా మాట్లాడతారా అక్కడేమో ఎస్సీ ఒక డాక్టర్ గారు ఎంత దారుణంగా జగన్ గారిని తిట్టాడు మోడీ గారిని తిట్టాడు హిందువులను తిట్టాడు పోలీసులను తిట్టాడు పబ్లిక్ని తిట్టాడు ఆయనేమో కొట్టి తీసుకెళ్లి లోనేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తుంటే మెంటల్ డాక్టర్ మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ తీసుకెళ్లారు నేను ఎస్సీ అని చెప్పి కోర్టులు కూడా వాళ్ళకే స ఇది చేస్తుంటే ఇంకేం చేసేది ఇక్కడ చూడండి నర్సీపట్నంలో ఒక అయ్యన్న పాత్రుడు ఆడవాళ్ళు వీడియోలు అంటున్నారు వీడియోలో కాదో కూడా తెలియట్లేదు ఇంత లావనంత ఎంత వలగరు మాటలు ఎంత వలగర్ మాటలు ఒంటరి మహిళని పెడతారు వీళ్ళు ఒంటరో జంటో తెలియదని చెప్పి అపహాస్యం చేస్తుంటే మహిళల్ని అరే నీ మీద దిశా చట్టం కడితే నీకు బెయిల్ ఇచ్చేస్తారా ఏంటి సార్ ఈ మేనేజ్మెంటు చాలా దాని హనుమాన్ ప్రసాద్ రావు గారు ఏమన్నా భయపడుతున్నారనుకోవాలా హెచ్చర్ల పాలకొండ రాజాం ప్రాంతాలు విజయనగరం జిల్లాలో కలిసిపోతే ఆయనకేనా బలం తగ్గిపోద్ది అని మేబీ ఆ భయంతోనే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా లేదంటే నిజంగా ధికార స్వరం వినిపించే ఉద్దేశం ఆయన మనసులో ఉంది అని అనుకోవాలా ధిక్కార స్వరం వినిపించే ఉద్దేశం ఉండబట్టే ఆయన మాట్లాడుతున్నారండి గెలుపుకి గెలుపుకి మీ సర్వీస్కి ఎల్లలనే ఉండవండి ఎల్లలనే ఉండవండి ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ ఎక్కడికి వచ్చి గెలిచిందండి బళ్ళారు వచ్చి గెలిచింది పివి నరసింహారావు ఎక్కడ గెలిచాడండి ఏంటండి ఇది ఏదో మాట్లాడాలని కాకపోతే వీళ్ళు ఇందిరాగాంధీ ఎక్కడ గెలిచారండి మెదక్ వచ్చి గెలిచింది బాలసౌరి ఎక్కడ గెలిచాడండి ఏంటండి ఇది పార్టీ బంగారంగా వెళ్తుంది చక్కగా ఆ ప్రతిపక్షం తెలుగుదేశం కూడా మొత్తం భూస్థాపితం అయిపోయే టైం వచ్చింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి